ఈ ఆనందోత్సవ సమయంలో ఈ గాడ్ ఫాదర్ ఇంత ప్రజాదరణ పొందుతూ ఇంత పెద్ద హిట్ అయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో అనుకోకుండా ఈ దసరా ఉత్సవాల అనంతరం చేసే అలయభలయ కార్యక్రమానికి మన గౌరవ హర్యానా గవర్నర్ మన మిత్రులు మన శ్రేయోభిలాషులు మన మనిషి మన దత్తాత్రేయ గారు ఇంటికి రావడం అనేది నేను గొప్ప అదృష్టంగా భావిస్తాను. వారి ఆహ్వానాన్ని నేను శిరసా వహిస్తూ ఖచ్చితంగా రేపు పొద్దున్నే వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేయటం అనేది అది గొప్ప సత్కార్యం. అండ్ వారికి ప్రత్యేకించి మా ఇంటికి అలా వచ్చినందుకు వారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారి గాడ్ ఫాదర్ యొక్క ఉన్నటువంటి సినిమా విజయవంతం కావడం చాలా సంతోషకరము. నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారు కేవలం నటుడు కాకుండా అన్ని విధాలుగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడుగా వినయంతో వినమ్రతతో ప్రజల్లో మెలిగేటువంటి సినీ నటుడు ఆయన. ఈసారి మేము ఆయన్ని దసరా ఉత్సవాల్లో అలయబలయ కార్యక్రమంలో ముఖ్యంగా వారిని సన్మానం చేయాలని అలయబలయ తరఫున ఈరోజు చిరంజీవి గారిని కలిశాము. చాలా సంతోషము. వారు చక్కటి ఆదర్శంతో ఉన్నటువంటి విలువలు కాపాడుతున్నటువంటి నాయకుడు కాబట్టి మేము ఈసారి అలయబలయ తరఫున వారిని సన్మానిస్తున్నాము. దానికే నేను ఆహ్వానించడానికి మా అలయబలయ కమిటీ అధ్యక్షురాలు విజయలక్ష్మి గారు, ఆమె, నేను, టీం వచ్చి మేము వారిని తప్పకుండా ఆహ్వానించాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ నేను ఉపయోగించారు.